దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇండియన్ జియోగ్రఫీ, భారతదేశం, మృత్తికలు. తమను తాము దున్నుకునే నేలలుగా వేటిని పేర్కొంటారు? నల్లరేగడి నేలలను. చంబల్, మహీ నదులు ప్రవహించే ప్రాంతాలలో ఎలాంటి క్రమక్షయం ఏర్పడుతుంది? అవనాళిక క్రమక్షయం. హిమాలయ నదులు తీసుకువచ్చిన బంకమట్టితో ఏర్పడిన నేలలను ఏమంటారు? టెరాయ్ నేలలు. మృత్తికల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఫెడాలజీ. కేరళలోని అలెపి, కొట్టాయం జిల్లాలలో విస్తరించి ఉన్న నేలలేవి? పీటి నేలలు. నల్లరేగడి నేలల చుట్టూ విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఎర్ర నేలలు. భారతదేశంలోని ఏ నేలలను ఉష్ణమండల చెర్నోజమ్ నేలలు అని పిలుస్తారు? నల్లరేగడి నేలలను. ఊబి నేలలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి? కేరళ రాష్ట్రంలో. పటక్రమక్షయం కొనసాగటం వల్ల చేతివేళ్ల ఆకారంలో గాడులు ఏర్పడడాన్ని ఏమని పిలుస్తారు? వంక క్రమక్షయం. వంక క్రమక్షయం కొనసాగటం వల్ల లోతైన పెద్దవైన లోయలు ఏర్పడటాన్ని ఏమంటారు? అవనాళిక క్రమక్షయం. భారతదేశ ధాన్యాగారాలుగా ఏ మృత్తికలను పేర్కొంటారు? ఒండ్రు మృత్తికలను. ఫాస్ఫేట్లు అధికంగా విస్తరించి ఉన్న నేలలేవి? ఎడారి నేలలు. పశ్చిమ బెంగాల్లో రిపారియస్ క్రమక్షయం ఏర్పడటానికి మూలమైన నది ఏది? గంగానది. ఖర్జూర, సజ్జ లాంటి పంటలు ఎక్కువగా ఏ మృత్తికల్లో పండుతాయి? ఎడారి మృత్తికల్లో. ఎర్ర మృత్తికలకు ఆ రంగు రావటానికి కారణం ఏంటి? ఫయాక్సైడ్. పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన పంటలకు అనుకూలమైన మృత్తికలు ఏవి? అటవీ మృత్తికలు. ఏ నేలలను పంజాబ్లో రే లేదా కల్లార్గా పిలుస్తారు? క్షార నేలలను. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో. రేగర్ నేలలు అని వేటిని పిలుస్తారు? నల్లరేగడి నేలలను. అధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నేలలేవి? లెటరైట్ నేలలు. నల్లరేగడి భూములు ఏ పంట సాగుకు అధికంగా ఉపయోగపడతాయి? పత్తి పంటకు. గుజరాత్ రాష్ట్రంలోని రాణా ఆఫ్ కచ్లో ఏర్పడే క్రమక్షయం ఏ రకానికి చెందింది? తరంగ క్రమక్షయ రకానికి. భూ సంపాతాలు హిమసంపాతాల మూలంగా ఏర్పడే క్రమక్షయం ఏది?
పర్వతవాలు క్రమక్షయం, మృత్తికలోని పొరలను ఏమంటారు? హ్యూరైజైన్స్, బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడే నేలలు ఏవి? నల్లరేగడి నేలలు. భారతదేశంలోని మృత్తికలను ICAR ఎన్ని భాగాలుగా విభజించింది? 8 భాగాలుగా. చెర్నోజమ్ రేగడి భూములు ఉన్న ప్రాంతం ఏది? ఉక్రెయిన్. నదుల గట్లు కొట్టుకుపోవటాన్ని ఏమంటారు? రిపారియన్ క్రమక్షయం. ఎక్కువగా అభివృద్ధి చెందని మృత్తికలు ఏవి? పర్వతీయ మృత్తికలు. బ్లాక్ కాటన్ సాయిల్స్ అని ఏ నేలలను పిలుస్తారు? నల్లరేగడి నేలలను. ఫోర్ట్ జాల్ నేల రకానికి చెందిన మృత్తికలు ఏవి? పర్వతీయ మృత్తికలు. రావెన్స్ అధికంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి? చంబల్ నదీ ప్రాంతం. పంజాబ్లో సోడియం పొరతో కూడిన నిస్సారమైన ఒండ్రుమట్టి నేలలను ఏమని పిలుస్తారు? ఉషర్. నదీ నిక్షేపాల కారణంగా ఏర్పడిన నేలలేవి? ఒండ్రుమట్టి నేలలు. పంజాబ్ నుంచి అస్సోం వరకు విస్తరించి ఉన్న ఇండో గంగా మైదానంలో ఏ రకమైన నేలలున్నాయి? అల్యూవియల్ నేలలు. కరినేలలుగా వేటిని పేర్కొంటారు? పీటి నేలలను. ఏ నేలలకు ఎరువులు అతి తక్కువగా అవసరం? నల్లరేగడి మృత్తికలకు. నల్లరేగడి ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ఏ నేలలు గాలి పారేటట్లుగా ఉంటాయి? ఎర్ర నేలలు. తడిగా ఉన్నప్పుడు పొంగి, పొడిగా ఉన్నప్పుడు పగుళ్ళు ఏర్పడే భూమి ఏది? నల్లరేగడి భూమి. సాయిల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1956 సంవత్సరంలో. నదీ లోయల సమీపంలో ఉండే నూతన సారవంతమైన నేలలను ఏమంటారు? ఖాదర్. ఏ మృత్తికలలో హ్యూమస్ అధికంగా ఉంటుంది? పర్వతీయ అటవీ మృత్తికలలో. అజోనల్ రకానికి చెందిన మృత్తికలు ఏవి? ఒండ్రు మృత్తికలు. నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? బళ్ళారిలో. పప్పుధాన్యాలు, నూనె గింజలు అధికంగా ఏ మృత్తికల్లో పండుతాయి? ఎర్ర మృత్తికల్లో. నదీ లోయలకు దూరంగా ఉండే ప్రాచీన ఒండలి నేలలను ఏమంటారు? బంగర్ నేలలు. గ్రానైట్ నీస్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడే మృత్తికలు ఏవి? ఎర్ర మృత్తికలు. భారతదేశంలోని ఏ నేలలను అమెరికాలోని అరిజోనా ప్రాంతంలో ఉన్న మృత్తికలతో పోలుస్తారు? నల్లరేగడి మృత్తికలను. శివాలిక్ పాదాల వద్ద హిమాలయ నదులతో విసనకర్ర ఆకారంలో నిక్షేపితమైన గులకరాళ్ల క్షేత్రాన్ని ఏమని పిలుస్తారు? బాబర్.
గుజరాత్ అవనాళికా పరిశోధన ప్రాంతం ఎక్కడ ఉంది? పసద్ ఎడారి నేలల పరిశోధన ప్రాంతం ఎక్కడ ఉంది? జోధ్పూర్. శివాలిక్ నేలల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? చండీగర్. కేంద్రీయ అటవీ నేలల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఊటీలో. యమున అవనాళిక పరిశోధన ప్రాంతం ఎక్కడ ఉంది? ఆగ్రాలో. హిమాలయ నేలల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో. రాజస్థాన్ అవనాళిక పరిశోధన ప్రాంతం ఎక్కడ ఉంది? కోటాలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.